నేడు బుద్ధ పూర్ణిమ సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి ప్రధాని శుభాకాంక్షలు. బుద్ధుని బోధనలు, సిద్ధాంతాలు నేటికీ అనుసరణీయమన్న మోదీ. దేశంలోని అన్ని గ్రామాల్లో విద్యుత్ వెలుగులు, ఇచ్చిన హామీ నిలుపుకున్నామన్న ప్రధానమంత్రి. విభజన హామీల అమలు కోసం తిరుపతిలో నేడు టీడీపీ ధర్మ పోరాట సభ. తిరుమల శ్రీవారిని దర్శించుకుని సభలో పాల్గొనున్న ముఖ్యమంత్రి. జమ్మూకాశ్మీర్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ. ఉప ముఖ్యమంత్రిగా కవీందర్ గుప్తా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సత్శర్మతో సహా ఐదుగురికి క్యాబినెట్లో స్థానం. కాంగ్రెస్ జనాక్రోస్ ర్యాలీపై బీజేపీ మండిపాటు. ప్రధానిపై రాహుల్ వాడిన పదజాలం అభ్యంతరకరమన్న కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్.